Hello everyone, how are you all? This is Yarupa and welcome to my channel Paru Sakshay Patra. Ivana, ee video lo naaku chaala ishtamaina topic. How to convert your pressure into pleasure. Ee madhya kaalame kaadandi eppudaina mana life lo chaala mandi ottidi pressure ane word ni ekku use chestuntaru. Ante enduku mana 4th and 5th class students ni adigina kuda school ki ellalante pressure, teacher ni chuste pressure, homework rayalante pressure, extra chadavamante I'm getting pressure after the study hour under. And ivada manam ee topic lo asala ottidi ante major reasons to feel pressure on anything ane dan gurinchi maatladukundam and how to overcome from that pressure and how to make this pressure into pleasure ane dan gurinchi kuda maatladu. Ee situation naina pressure nunchi pleasure ga maarchukogalige four tips ni nenu meeto share chesukobothunnanu. Video from starting to ending chuste meeku tappakunda ee video use avuthundani nenu anukuntunna. Life lo akkadakkada manaku stress anedi chaala important emkante chaala nerchukuntam out of it. Eppudaithe mimmalni oka vishayam meeda focused ga pettali anukunte meeru stress tappakunda feel avvali. Real stress veru, perceived stress veru. Kontha mandi oka vishayam meeda idi ani fix ayipoyi ide jaragali ide jarugutundi ani fix ayipoyina vallu వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకుండా ఏదైనా దానికి అపోజ్ గా జరిగింది అంటే నెగటివ్ ఫీలింగ్స్ తోటి వై ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అనే విషయం మీద ఖచ్చితంగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. దట్ ఇస్ నాట్ రియల్ స్ట్రెస్ ఐ ఫీల్, దట్ ఇస్ ఆల్వేస్ పర్సీవ్డ్ స్ట్రెస్. ఫిక్సింగ్ ఇన్ యువర్ మైండ్ సంథింగ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ డెఫినెట్లీ యూ ఫీల్ స్ట్రెస్డ్ అవుట్, దట్ ఇస్ పర్సీవ్డ్ స్ట్రెస్. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దాట్. మీరు ఎయిదర్ ఇన్ఎఫిషియంట్ అయి ఉండాలి ఆర్ ఇన్కాంపిటెంట్ అయి ఉండాలి. So that you will feel stress. For example, నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను ఎవరైనా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తే నేను వెంటనే అడుగుతుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఓ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ 9 ఇయర్స్ కాపీయింగ్ ఆర్ రిపీటెడా, లేదా ప్రతి ఇయర్ నిన్ను నువ్వు అసెస్ చేసుకుంటే టెల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతాను. ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు ఒకటే చెక్ చేసుకుంటాను, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ 19 ఇయర్స్ ఆఫ్ రిపిటేషన్ ఆర్ 19 ఇయర్స్ ఆఫ్ కాపీయింగ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వేస్ట్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతి ఇయర్ ప్రతి మూమెంట్ లోను ఒక ఛాలెంజ్ అనేది మీకు ఎదురు అవుతూనే ఉంటుంది. ఆ ఛాలెంజ్ ని మీరు ఫేస్ చేసి ఆ ఛాలెంజ్ ని ఎదుర్కొంటూ మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో మేము అప్డేట్ అయ్యానా లేదా, నా కెరియర్ లో నా గ్రోత్ ఉందా లేదా, ఇది మిమ్మల్ని మీరు ప్రతి క్షణం క్వశ్చన్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇన్ఎఫిషియంట్ అవుతారో ఇన్కాంపిటెంట్ అవుతారో దెన్ ఓన్లీ యూ విల్ టేక్ అప్ దాట్ యాజ్ అ ప్రెషర్. ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ దోస్ టూ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని చిన్న చిన్న సక్సెసెస్, ఏదైతే మీకు వచ్చిన ఛాలెంజెస్ లో చిన్న సక్సెస్ ని అచీవ్ అవ్వంగానే ప్లీజ్ ట్యాప్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ దట్ ఎస్ ఐ కెన్ డూ ఇట్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ ని వెతుక్కుంటారో డెఫినెట్ గా మీరు ఈజ్ తో వర్క్ చేయలేరు అండ్ మీరు ఆ కసితో ఏ ఛాలెంజ్ ని తీసుకోలేరు. ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ దాట్ కంఫర్ట్ జోన్ సో దట్ ఎవ్రీథింగ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ యూ కెన్ పుట్ యువర్ 100% ఎఫర్ట్ అండ్ యూ కెన్ మేక్ సక్సెస్ అండ్ యూ కెన్ డూ యువర్ బెస్ట్ విత్ ద ఈజ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ 5 పాయింట్స్ విచ్ విల్ స్టార్ట్ విత్ ఏ అండ్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ టు మేక్ యువర్ సెల్ఫ్ టు come out from your pressure and take up any challenge without pressure and coming out and tasting your success as your pleasure. Number 1, avoid. Number 2, alter. Number 3, adapt. Number 4, accept. And number 5, action. So all these 5 are very, very important. For that, I'm going to explain you with example. For example, avoid. Plan of avoiding. చాలా మందికి నో చెప్పడం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్ని చేసేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్సే ఉన్నారు, మీ ఛాలెంజ్ని వాళ్ళకు అర్థం చేసుకోవాలని ఉండదు కదా. మీ ఛాలెంజ్ ఏంటి, దానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనేది వాళ్ళకి అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కాలే వస్తుంది, అనవసరం. ఆ ఫోన్ కాల్లో ఎవరి గురించో మనం మాట్లాడుకుంటూ గాసిపింగ్స్ లేకపోతే మనకి అన్నోన్ పీపుల్ గురించి మన ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మనం ఏదో ఛాలెంజ్లో ఉంటాం, టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ అండ్ సే నో వేర్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ స్పెండింగ్ అన్నెసెసరీ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ యూ ఎఫెక్టివ్ ఇన్ యువర్ వర్క్ ఆర్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ కీప్ యువర్ 100% ఎఫర్ట్ ఇన్ యువర్ సక్సెస్ ఆర్ ఇన్ యువర్ ఛాలెంజ్. సో ట్రై టు అవాయిడ్ ఇన్ సచ్ ఏరియాస్ వేర్
You can say no and avoid certain things where your energy levels can be saved and put your 100% effort on your challenges. That's number one. And number two, alter the plan. For example, మనం ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ ప్లాన్ ద్వారా నేను ఈ ఛాలెంజ్ని ఫేస్ చేసుకుని బయటకు రావచ్చు అనుకుంటాం. ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు సర్టన్ పాయింట్స్ అయినా మనకు తెలిసిపోతుంటుంది, అంటే మనం సక్సెస్ అవుతామా అవ్వమా అన్నప్పుడు, ఎప్పుడైతే మీ ప్లాన్ని ఆల్టర్ చేసుకోగలుగుతారో స్మార్ట్గా, డెఫినెట్గా యూ కెన్ కమ్ అవుట్ విత్ ద సక్సెస్. అండ్ నెంబర్ త్రీ, అడాప్ట్ అండ్ ఓవర్కమ్. That is, adapt yourself to the situation, modify your skills to the situation and challenge. Because in our life, edo oka phase lo, edo oka situation lo, edo oka challenge ni teeskunnappudu stress anedi inevitable. Andaru teeskovalsinde. Stress lendi easyga ala ease toti mana work aipothundi. Prati challenge ni ala chesestamo anadam enta talented vallakaina enta experience vallakaina adi impossible. So స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్ అయిన సిచ్యువేషన్స్ లో ప్లీజ్ అక్సెప్ట్ హిస్ స్కిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు అడాప్ట్ దట్ ప్రెషర్ ఇన్ అ పాజిటివ్ వే. అండ్ నెంబర్ ఫోర్, యాక్సెప్ట్ ద వర్క్ లోడ్. వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఎనీ ఛాలెంజ్, కొత్త ఛాలెంజ్ ని తీసుకుంటున్నాము అంటే కొత్త వర్క్ లోడ్, అది తప్పకుండా అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా కొత్త ఛాలెంజ్ ని, కొత్త సిచ్యువేషన్ ని ఫేస్ చేయాల్సినప్పుడు మనకు తెలిసిన తెలియని సిచ్యువేషన్ ఏదైనా సరే దాన్ని మీరు ఫేస్ చేయాలి, ఛాలెంజింగ్ గా తీసుకొని కమ్అట్ విత్ ద సక్సెస్ అంటే డెఫినెట్ గా దాంట్లో ఎంతో కొంత మనకు తెలియని ఎక్స్ట్రా వర్క్ లోడ్ అనేది ఉండనే ఉంటుంది. ఆ వర్క్ లోడ్ ని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ యూ యాక్సెప్ట్ ద వర్క్ లోడ్, యువర్ మైండ్ అండ్ హార్ట్ విల్ బికమ్ కూల్. అండ్ వెన్ యువర్ మైండ్ ఈస్ కూల్ అండ్ హార్ట్ ఈస్ కూల్, డెఫినెట్లీ యూ కెన్ థింక్ ఇన్ అ బెటర్ వే. సో మన వర్క్ లోడ్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ ఇంకా స్మార్ట్ గా వర్క్ చేస్తుందని నేను అనుకుంటాను. అండ్ నెంబర్ ఫైవ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఏ ఛాలెంజ్నైనా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, దానికి స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని వర్క్లోడ్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, అండ్ మీకున్న స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని దానికి ఏ స్కిల్స్ అండ్ ఏ సోర్సెస్ యూజ్ అవుతాయో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు, బట్ కీపింగ్ ఇట్ ఇన్ యాక్షన్ ప్లాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీ ఛాలెంజ్ని మీరు బయటకు రావాలి అంటే మీ యాక్షన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే అండ్ కీప్ ఇట్ ఇన్ అ constructive way so that you can become successful in any challenge. నా ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎప్పుడు నమ్ముకున్న నా ప్లాన్ ఒకటైతే మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు అనుకుంటాను పెద్ద సమస్యని ఎదుర్కొన్న వాళ్ళే ఎదుగుతారు అనేది మాత్రం చాలా చాలా సత్యం. అది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. టు గ్రో టు అ బిగ్గర్ లెవెల్ యూ నీడ్ టు ఫేస్ అ బిగ్గర్ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యూ కెన్ గ్రో ఇన్ అ బిగ్గర్ లెవెల్. ప్రాబ్లం పెద్దదైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యం అనేది మీలో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎదుర్కోగలిగే సామర్థ్యం వచ్చిందో ఖచ్చితంగా మీరు సమస్యను ఎదుర్కోగలుగుతారు. ఎప్పుడైతే సమస్యను ఎదుర్కొంటారో వాళ్ళే ఎదుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సమస్యను చూసి భయపడకుండా ఛాలెంజ్ని ఫేస్ చేసుకుంటూ మన సక్సెస్ని మనమే టేస్ట్ చేసి మనం 10 మందికి ఇన్స్పిరేషనల్గా నిలబడడానికి ట్రై చేద్దాం. Avoid, alter, adapt, accept and action. These 5 tips are very very important in our life. So please keep all these in your mind and be a successful person in your life. Thank you so much for watching the video. If you like the content, please like, comment and subscribe my channel. And don't forget to press the bell icon for all notifications to get immediately whatever the updates happen from my channel. Thank you.